Proprio piatto. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదని చెప్పని ముఖ్యమంత్రి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆగ్రహాన్ని అర్థం చేసుకోవచ్చు, ఆయన ఆవేదనని అర్థం చేసుకోవచ్చు. మరి మీరు రాష్ట్రంలో చేసిన వాగ్దానాలు, నేను ఎక్కువ మా రాజకీయాలు మాట్లాడిన రెండే రెండు విషయాలు. ఒకటి, తిరుమల తిరుపతి దేవస్థానానికి బోర్డు వేయడానికి మీకు 2 సంవత్సరాలుగా మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఇందులో ఆర్థికపరమైనది ఏమీ లేదు కదా. మీరు డ్రైవర్ని మీ పాలేరు నేసుకుని అడిగేవాళ్ళు లేడు కదా మిమ్మల్ని. అటువంటి మీరు ఇంత చిన్న పని చేయలేనప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తర్వాత తెలుగును అధికార భాషకు అమలు చేయడానికి మీరు చట్టాలు ఇచ్చారు, మీ అధికారులు అమలు చేయట్లేదు, వారిని మీరు అమలు చేయట్లేదు. కాబట్టి మీరు 1 వేలుతో అటు చూపించే బదులు 3 వేలు మీ వంక కూడా చూస్తున్నాయి. కానీ మీ ఆవేదనని తెలుగు ప్రజల ఆవేదనగానే భావిస్తున్నాను, నేను దాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాను.